చూడండి హెచ్డిఎఫ్సి ఎర్కోకి సంబంధించిన అన్ని వివరాలు మొబైల్లో వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు హెచ్డిఎఫ్సి ఎర్కో ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ డౌన్లోడ్ కానీ రెనూవల్ కానీ అన్నింటిది కూడా ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి ఇక్కడ నేను టైప్ చేస్తున్న నెంబర్ సేవ్ చేసుకోండి సెవెన్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి హెచ్డిఎఫ్సి ఎర్కో వాట్సాప్ నెంబర్ ఇది తర్వాత ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎర్కో అని సేవ్ చేశారు కదా ఆ నెంబర్ టైప్ చేయండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు హాయ్ హెచ్ ఐ అని టైప్ చేసి సెండ్ కొట్టండి కొద్దిసేపు వెయిట్ చేయండి మీకు అక్కడ వెంటనే ఒక రిప్లై మెసేజ్ వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఇది ఇన్స్టాంట్లీ ఇమీడియట్లీ వస్తుంది జస్ట్ వన్ మినిట్ లోపలనే ఇక్కడ మీకు డీటెయిల్ పాలసీకి సంబంధించిన మీకు ఏమీ కావాలి అనేది అడుగుతుంది క్లియర్గా ఇందులో ఉన్న ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన విషయాలు ఇక్కడనే తెలుసుకోవచ్చు సపోజ్ మీకు పాలసీ నెంబర్ కావాలనుకోండి ఒకటి నొక్కండి క్లెయిమ్ ఇంటిమేషన్ అయితే రెండు నొక్కండి ఇలా హాస్పిటల్ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంది నెట్వర్క్ గ్యారేజ్ అవి కావాలనుకుంటే మూడు నొక్కండి ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే నాలుగు హెల్త్ కార్డుకి ఐదు ఇట్లా ఇవన్నీ చూసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలసీ కాపీ కోసము నేను ఇక్కడ చూడండి పాలసీ కాపీ కావాలి నాకు ఇక్కడ ఒకటి నొక్కి సెండ్ కొట్టండి కొద్దిసేపు వెయిట్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది చూడండి వచ్చింది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఒకటి సెండ్ కొట్టగానే కొద్దిసేపటికి వచ్చింది ఇక్కడ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న ఇప్పుడు మన దగ్గర ఉన్న పాలసీ నెంబర్లు అన్నీ వస్తాయి ఒకటి కోసమైతే ఇప్పుడు పైన చూడండి మోటార్ ఎక్స్పైరీ డేటు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఇంకొకటి ఏమో రెండు పర్సనల్ యాక్సిడెంట్ ఎక్స్పైరీ డేటు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదేమో లోన్ ది పర్సనల్ లోన్ ది ఇది వచ్చేసి మోటార్ అంటే ఇది కార్ లోన్ కారు కారుకి అంటే ఇది వచ్చేసి ఫస్ట్దేమో వెహికల్ కార్ యొక్క ఇన్సూరెన్సు రెండవదేమో పర్సనల్ యాక్సిడెంట్ అంటే ఇది నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కాపీ మీకు ఫస్ట్ది కావాలనుకుంటే ఇక్కడ ఒకటి నొక్కి మళ్ళీ సెండ్ కొట్టండి కొద్దిసేపు వెయిట్ చేయండి పాలసీ కాపీ వస్తుంది చూడండి వచ్చింది పాలసీ కాపీ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఉంది కదా ఇది డౌన్లోడ్ చేసుకోండి చూడండి చూడండి ఇక్కడ పాలసీకి సంబంధించిన కాపీ అంతా వచ్చేసింది మొత్తం డీటెయిల్స్ అన్నీ మొత్తం క్లియర్గా అన్నీ కనబడతాయి ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయి ఇట్లా ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు చూడండి ఇక్కడ పాలసీ నెంబరు ఫ్రమ్ డేటు టు డేటు తర్వాత ఎక్స్పైర్ ఎప్పుడవుతుంది అన్ని డీటెయిల్స్ పాలసీ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు ఇదొకటి ఇప్పుడు ఒక పాలసీ అయిపోయింది కదా మళ్ళీ ఒకవేళ మీరు ఇక్కడ అడుగుతుంది ఇది బై న్యూ పాలసీ అది చెప్పేసి ఇట్లా కాకుండా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలనుకోండి మళ్ళీ హాయ్ అని క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఈ బై న్యూ పాలసీ అవన్నీ అవసరం లేదనుకోండి బై న్యూ పాలసీ అవన్నీ అవసరం లేదనుకుంటే ఇది హాయ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక పాలసీ నెంబర్ కావాలనుకుంటే మళ్ళీ వన్ నొక్కండి సెండ్ కొట్టండి మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సెకండ్ పాలసీ అనుకోండి సెకండ్ క్లిక్ చేసి సెండ్ కొట్టండి మీకు ఈ విధంగా ఎన్ని పాలసీలు ఉంటే అన్నీ ఒకవేళ గో టు మెయిన్ మెనూ అంటే ప్రెస్ యాష్ ఒకవేళ యాష్ క్లిక్ చేస్తే మెయిన్ మెనూకి వెళ్తుంది అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ ఇంకొక పాలసీ వచ్చింది చూడండి ఇది వేరే పాలసీ ఇది ఇది ఇక్కడ వచ్చేసి ఇది నా పేరు మీద ఉంది ఇది వచ్చేసి పర్సనల్ లోన్ ఇది పర్సనల్ లోన్కి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ ఇది ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మీకు మెయిన్ మెన్యూకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే యాష్ యాష్ క్లిక్ చేసి సెండ్ కొట్టండి కొద్దిసేపు వెయిట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఫోర్ ఇప్పుడు సపోజ్ త్రీ కొట్టి చూద్దాము త్రీ నొక్కి సెండ్ కొట్టండి క్యాష్లెస్ హాస్పిటల్స్ కావాలా నెట్వర్క్ గ్యారేజ్ అని అడుగుతుంది క్యాష్లెస్ హాస్పిటల్స్ అయితే అంటే మనం ఒకవేళ ఇన్సూరెన్స్ చేసామనుకోండి ఎర్గో ఇన్సూరెన్సు ఆ హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి కావాలనుకుంటే ఆ లిస్ట్ అనేది చూసుకోవచ్చు దగ్గరలో లొకేషన్ ఎక్కడ ఉంది అనేది అవన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఏది కావాలంటే చూసుకొని దాని ప్రకారం చేసుకోండి ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఏది కావాలంటే అది ఇక్కడ చూడండి నియరెస్ట్ సిటీ కానీ పిన్ కోడ్ కానీ లేకుంటే షేర్ లొకేషన్ త్రూ వాట్సాప్ అటాచ్మెంట్ ఐకాన్ ఇక్కడ చూడండి ఇక్కడ అటాచ్మెంట్ ఐకాన్ ఉంది కదా ఇది క్లిక్ చేసి ఇక్కడ ఉన్న లొకేషన్ ఇది ఇది సెండ్ చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది చేసుకుని ఇక్కడ షేర్ లైవ్ లొకేషన్ ఉంది కదా ఈ షేర్ లైవ్ లొకేషన్ సెండ్ కొట్టి ఇక్కడ సెండ్ కొట్టండి ఈ లొకేషన్ లైవ్ షేర్ చేస్తే అది సింక్ అయ్యి మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ క్యాష్లెస్ హాస్పిటల్ ఏమున్నాయో చూపిస్తుంది లేదంటే దగ్గర ఉన్న సిటీ పేరు కానీ లేకుంటే కోడ్ టైప్ చేస్తే దాని ద్వారా కూడా మనకి దగ్గరలో హాస్పిటల్స్ ఏ ఉన్నాయి అనేది కనబడుతుంది ఒకవేళ మీరు పర్సనల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేశారనుకోండి అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది చూడండి లొకేషన్ పంపిస్తే వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ చూడండి కిడ్నీ కేర్ సెంటర్ అంట ఇది ఎన్నగొండలో ఉంది ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇది రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఇక్కడ కూడా క్యాష్లెస్ ఉంది సుశ్రుత పీపుల్స్ హాస్పిటల్ మీకు దగ్గరలో ఉన్న లొకేషన్స్ అనేది చూపిస్తుంది ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు ఒకవేళ ఇప్పుడు బై న్యూ పాలసీ ఈ పాలసీ అనేది అవసరం లేదు డైరెక్ట్ మళ్ళీ మెయిన్ మెన్యూకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ యాష్ అనం కదా ఇది క్లిక్ చేయండి మళ్ళీ సెండ్ కొట్టండి చూడండి ఇక్కడ మళ్ళీ ఒకవేళ హెల్త్ కార్డు కావాలనుకుంటే కార్డు తీసుకోవచ్చు కూపన్స్ క్లెయిమ్ స్టేటస్ ఒకవేళ మీరు ఏమైనా క్లెయిమ్ సంబంధించిన స్టేటస్ ఉంటే చూడండి ఈ విధంగా అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రెన్యువల్ రెన్యు పాలసీ అంటే నైన్ క్లిక్ చేస్తే రెన్యువల్ చేసుకోవచ్చు కొత్త పాలసీ కావాలనుకుంటే టెన్ క్లిక్ చేయండి ఈ విధంగా కరోనా పాలసీ కూడా ఉంది కరోనా అటాక్ అయితే డెత్ అయితే దానికి సంబంధించి అన్నిటికీ కూడా మీకు అన్నీ ఈ ఈ విధంగా వాట్సాప్లోనే మీరు సెండ్ చేసి చేసుకోవచ్చు ఒక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి నేను హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలాగో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ క్లిక్ చేసి చూసుకోండి అందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది చాలా ఈజీ ప్రాసెస్ లింక్ క్లిక్ చేసి చూసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి